అంగీకృతమైన విలువ మేరకు ఒక సంస్థ తన చెల్లింపులను అంటే తను తనకు రావాల్సిన చెల్లింపులన్నింటినీ బదిలీ చేస్తున్న విధానంగా చూడవచ్చు. అంటే ఇక్కడ ఫ్యాక్టరింగ్ అనగా ఒక సంస్థ తన వస్తు సేవలను విక్రయించి వస్తు సేవలను నిర్ణయించే ఉత్పన్నం విక్రయించినప్పుడు ఉత్పన్నమవుతున్న బాకీలను కొనుగోలు చేయడానికి అంగీకరించిన సంస్థను ఫ్యాక్టర్ సంస్థగా ఫ్యాక్టరింగ్ చేసే ఆ పనిని ఫ్యాక్టరింగ్ పనిగా చెప్తున్నారు. అంటే తనకు రావాల్సిన బాకీలను కొనుగోలు చేసేందుకు ఏ సంస్థ అయితే ముందుకొస్తుందో ఆ సంస్థకు ఆ బాకీలను అప్పజెప్పడమే ఫ్యాక్టరింగ్గా చూడవచ్చు. ఆ తర్వాత పరపతి నియంత్రణ కొరకు అమ్మకాల అకౌంటింగ్కు రాని బాకీల వసూలుకు ఇక ఫ్యాక్టర్ ఏమాత్రం బాధ్యత ఈ బదిలీ సంస్థ ఏమాత్రం బాధ్యత వహించదు. ఆ బాధ్యతలన్నీ ఫ్యాక్టర్వే, అంటే ఎవరైతే బదిలీని తీసుకున్నారో వారివే. కనుక ఒప్పందంలో ఆవర్జాలను తెరిచేటప్పుడే రుణగ్రస్తుని చేత దివాలా ఏర్పడే మొత్తాలు ఉంటే తప్ప మిగిలిన ఏ మొత్తాలనైనా వసూలు చేసుకునే హక్కు ఆకున్న సంస్థకు వస్తుంది. అలా ఏర్పడిన దివాలా నష్టాన్ని కూడా ఆ సంస్థే భరిస్తుందని అంగీకరించడం కూడా చేస్తుంది. ఫ్యాక్టరింగ్ ప్రక్రియలో మనం గమనిస్తే ముగ్గురు పార్టీలు ఉంటారు, ఒకరు కొనుగోలుదారుడు, మరొకరు అమ్ముతున్న వ్యక్తి, మరొకరు ఫ్యాక్టర్. ఇందులో కొనుగోలుదారుడు అనే వాళ్ళు ఎవరు? సరుకును ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళు. ఆ సరుకును అమ్ముతున్నప్పుడు ఎవరైతే కొంటుంటారో వారు. సరుకును అమ్ముతున్న వ్యక్తి సరుకును డెలివరీ ఇస్తాడు. గడువు తేదీన దానిపైన సొమ్మును తనకు కానీ తాను ఫ్యాక్టరింగ్ చేసిన వ్యక్తులకు కానీ సంస్థకు కానీ చెల్లించమని ఆదేశాన్ని కొనుగోలుదారుడికి కూడా ఇస్తాడు. అంతేకాకుండా కొనుగోలుదారుడు కొనుగోలును గురించి ఒక ముందుగానే ఒక అవగాహనకు వస్తాడు అమ్మకందారుడితో. అంతేకాకుండా కొనుగోలుదారుడు సకాలంలో అతను చెప్పిన మొత్తాలను, ఒప్పుకున్న మొత్తాలను అతనికి కానీ అతని ద్వారా బదిలీ కాబడిన ఫ్యాక్టర్కి కానీ ఆ మొత్తాలను మళ్లించడం చేస్తాడు. అంటే కొనుగోలుదారుడు అనే వ్యక్తి చేసే పనులు ఏమిటి అంటే, ఇతను సరుకును అరువుకు కొంటాడు, కొంటున్న మొత్తాన్ని చెల్లిస్తానని ఒప్పుకుంటాడు, ఒప్పుకున్న మొత్తం తాలూకు మొత్తాలను ఏ వ్యక్తికైతే అతని ఒప్పంద పత్రాన్ని దానిలోని అంశాలను బదిలీ చేసి ఉంటారో ఆ వ్యక్తికి నిర్ణీత గడువు తేదీన సొమ్మును కూడా చెల్లిస్తాడు. ఇది కొనుగోలుదారుడనే పార్టీ చేసే పనులు. ఇక విక్రేత లేదా అమ్మకందారుడు, సరుకును ఎవరైతే అమ్ముతుంటారో అతనిని సరఫరాదారుడు లేదా విక్రేత లేదా అమ్మకందారుడు అంటారు. ఇతను సరుకును అమ్ముతున్నప్పుడు అమ్ముతున్న సరుకుతో పాటు వ్రాయబడిన పత్రం, భవిష్యత్తు తేదీకి వ్రాయబడిన పత్రం ఏదైతే ఉందో ఆ పత్రాన్ని, సరుకును అమ్మడానికి ముందుగా సిద్ధం చేసినటువంటి ఇన్వాయిస్ పత్రాన్ని, అంటే సరుకు గుణగణాలు వివరాలను తెలుపుతూ అమ్మజూపుతున్న పత్రం, సరుకు తాలూకు వివరాలన్నీ ఉన్న ఇన్వాయిస్ పత్రాన్ని, ఆ కాపీని, తర్వాత డెలివరీదారు యొక్క వివరాలను, అంటే ఎవరైతే కొంటున్నాడో అతని తాలూకు వివరాలన్నింటినీ కూడా, అంటే అతను చెల్లించిన, ఒప్పుకున్న, అంగీకరించిన పత్రాన్ని, సరుకును డెలివరీ చేసినట్లుగా పొందిన చలానాను, అంటే సరుకు ముట్టినట్టుగా అవతలి వ్యక్తికి డెలివరీ చలానా సంతకం చేయబడి పంపబడుతుంది అమ్మకందారుడికి, ఆ చలానాను, కొనుగోలుదారుడితో తాను కుదుర్చుకున్న ఒప్పందాలను, ఒప్పందాన్ని, అవగాహన పత్రాన్ని, వీటన్నింటినీ కూడా బదిలీ చేస్తూ ఫ్యాక్టర్కు పంపడం జరుగుతుంది. అంటే తాను ఎవరికైతే ఆ హక్కులను విక్రయిస్తున్నాడో అలాంటి ఫ్యాక్టర్కు ఆ సొమ్మును చెల్లింపు చేయమని కొనుగోలుదారుడికి ఆర్డర్ చేస్తూ, ఆదేశాలు ఇస్తూ, వీటన్నింటినీ, ఈ పత్రాలన్నింటినీ అమ్ముతున్న వ్యక్తికి పంపుతాడు ఈ కొనుగోలు ఫ్యాక్టర్కు పంపుతాడు అమ్మకందారుడు. అంటే ఇక్కడ బదిలీ చేస్తున్న వ్యక్తికి
సరుకు పైన హక్కులు లేదా అమ్మకం తాలూకు హక్కులను చెల్లింపు హక్కులను బదిలీ చేస్తున్నట్టన్నమాట. ఎవరైతే సొమ్మును చెల్లింపు చేస్తానని వాగ్దానం చేశాడో అతను చివరగా సొమ్ము చెల్లింపును ఆ ఫ్యాక్టర్కు చేయాల్సి ఉంటుంది. అది అక్కడ జరిగే విషయం. అంటే ఇక్కడ అమ్మకందారుడు అనేవాడు తాను సరుకును అమ్ముతున్నప్పుడు దాని తాలూకు పత్రం ఏదైతే రాసి ఉంటాడో, ఇద్దరి ఒప్పంద పత్రం ఏదైతే ఉంటుందో, డెలివరీ తీసుకుంటున్న వ్యక్తి యొక్క చిరునామాలు, డెలివరీ దారుడు యొక్క కట్టిన లేదా తాను కట్టిన డెలివరీ కోసం చెల్లించినటువంటి డెలివరీ ఛార్జీల తాలూకు చలానా, ఇట్లాంటి మొత్తాలు ఏమైతే ఉంటాయో, డెలివరీ సరుకు ముట్టినట్టు పొందిన చలానా, ఇన్వాయిస్ పత్రము అంటే సరుకు గుణగణాలను వివరాలను తెలుపుతూ ఉండే పత్రం, ఈ ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా బదిలీ చేస్తాడు. అలా బదిలీ చేయడం వల్ల తాను ఫ్యాక్టర్కు ఉన్న రుణాన్ని విముక్తి చేసుకుంటాడు, లేదా ఫ్యాక్టర్కు వాటిని విక్రయించడం ద్వారా సొమ్మునైనా సరే చేసుకుంటాడు. ఆ రకంగా గడువు తేదీ వరకు ఎదురు చూడకుండా తనకు రావాల్సిన మొత్తాలను ముందుగానే ఫ్యాక్టరింగ్ పద్ధతిలో పొందడం కానీ, లేదా వాటిని తాను ఎవరికైనా చెల్లించవలసి ఉన్న అంశాలకు గాను బదలాయిస్తూ రాయడం కానీ చేస్తాడు. ఇది విక్రేత చేసే పని, అంటే అమ్మకందారుడు చేసే పని. ఇతను కొనుగోలుదారుడితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఒక అవగాహనకు వచ్చి అతనికి చెల్లింపులన్నింటినీ ఫ్యాక్టర్కి ఏ రకంగా చెల్లించాలో వివరించడం, అదేవిధంగా ఫ్యాక్టర్తో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి అతనికి చెల్లింపులు ఏ రకంగా అందుతాయో ఆ విషయాలను వివరించడం ద్వారా పార్టీల మధ్య అవగాహన కల్పించుకోవడం చేస్తారు. ఇక్కడ విక్రేత విక్రయ ప్రతిఫలంలో 80% లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఫ్యాక్టర్ నుండి అడ్వాన్స్గా పొందుతాడు. ఇంకా సరుకును పంపించకముందే ఈ మొత్తాలను అతను పొందడం జరుగుతుంది. అంటే ఇక్కడ సరుకు అనకూడదు, సరుకు తాలూకు పత్రాలు లేదా హక్కులు, చెల్లింపు పత్రాలు. కాబట్టి చెల్లింపు పత్రాలను పొందడానికి కానీ పొందడానికి గాను ఫ్యాక్టరు తాను ఆ మొత్తాలలో తనకు ఆ చెల్లింపు పత్రాలు ఏవైతే వస్తున్నాయో అందులో ఉదహరించబడిన మొత్తంలో 80% మొత్తం ముందుగానే చెల్లించవలసి ఉంటుంది. ఆ రకంగా చెల్లించి కొంత శాతాన్ని మాత్రమే తను నిలుపుకునే అవకాశం ఉంది. రిటెన్షన్ అంటాం, అంటే నిలిపి ఉంచడం అంటాం. ఈ రకంగా అడ్వాన్స్ రూపంలో పొంది ఆ పత్రాలన్నీ తాను విక్రేత పంపుతాడు ఫ్యాక్టర్కు. వాటిని పొందిన తర్వాత విక్రేతకు ఆ ప్రతిఫలం నుండి అడ్వాన్స్గా పొందిన మొత్తము ఫ్యాక్టరింగ్ చేయడం ద్వారా ఏర్పడిన సర్వీసు ఛార్జీలు వంటివి పోగా మిగిలిన మొత్తాన్ని విక్రేత ఫ్యాక్టర్ నుండి పొందుతాడు. ఇక్కడ ఫ్యాక్టరింగ్ చేస్తున్న వ్యక్తి ఫ్యాక్టర్కు ఏ ఖర్చు తలెత్తినా ఆ ఖర్చును ఫ్యాక్టర్ పట్టుకొని మిగిలిన మొత్తాన్ని మాత్రమే విక్రేతకు పంపడం జరుగుతుంది. అడ్వాన్స్గా పంపుతున్న మొత్తంలో కూడా ఖర్చులను మినహాయించుకోవడం జరుగుతుంది. కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించుకొని విక్రేతకు సరుకును కొనుగోలుదారుడు విక్రయించడం జరుగుతుంది. అంటే విక్రేతకు కాదు, విక్రేతకు సారీ మళ్ళీ విక్రేత కన్నా విక్రేత సరుకును కొనుగోలుదారుకు నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ గమనిస్తే సరుకును విక్రయించిన కొను ఎవరికైతే విక్రయిస్తున్నాడో ఆ వ్యక్తి చెల్లించాల్సిన మొత్తాలను, దాని చెల్లింపుల తాలూకు వివరాలను, ముఖ్యమైన పత్రాలను విక్రేత ఫ్యాక్టర్కు బదిలీ చేయడం జరుగుతుంది. చెల్లింపు చివరి చెల్లింపును అతనికి చెల్లించమని అతని నుండి తాను అడ్వాన్స్గా ముందుగానే కొంత సొమ్మును పొందడం జరుగుతుంది. ఇది విక్రేత చేసే పని. ఇందులోని మూడవ పార్టీ ఫ్యాక్టరు. ఫ్యాక్టరు అనేవాడు విక్రేతకు కొనుగోలుదారుకు జరిగిన ఒప్పందంలో అంశాలను ఆధారంగా తీసుకొని తాను మధ్యవర్తిగా ఉండి విక్రేతకు రావలసిన సొమ్మును తాను చెల్లిస్తూ కొనుగోలుదారు నుండి తాను ఆ మొత్తాలను వసూలు చేసుకుంటాడు. దాని తాలూకు పత్రాలను అమ్మకందారు నుండి తాను పొందుతాడు. అందులో భాగంగా తాను 80% వరకు కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా దాదాపుగా చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే కొనుగోలుదారు నుండి మొత్తాలను వసూలు చేసుకొని అందులో కూడా తన ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని విక్రేతకు పంపేవాడు.
సేవలను అందజేస్తున్నందుకు ఫ్యాక్టర్ విక్రేతతో ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. ఈ ఒప్పందంలో ఏం షరతులు ఉంటాయి? ఉత్పన్నమైన చెల్లింపులపైన ఎలాంటి తాకట్టు కుదువ లేదని చెప్పే ఒప్పందం. విక్రేత తయారు చేసిన ఇన్వాయిస్ మరియు ఇతర పత్రాల వలన ఉత్పన్నమైన చెల్లింపులన్నీ ఫ్యాక్టర్కే బదిలీ చేయబడ్డాయని ఆ నిబంధనలతో ఈ పత్రాలను బదిలీ తీసుకుంటాడు. అమ్మకం పత్రాల ప్రతులను పొందిన తర్వాత మినహాయింపులు అంటే ఖర్చులు పోగా మిగతా మొత్తాలలో 80% మేరకు మాత్రమే విక్రేతకు చెల్లిస్తాడు. ఇక మిగిలిన ఆ 20% అతని ఖర్చులు పోగా మిగిలింది అతని ప్రయోజనంగా గమనించవచ్చు. ఇది ఈరోజు తరగతిలో మనం నేర్చుకున్న అంశం. 5వ అధ్యాయం మొదలుపెట్టాం. మరొక తరగతిలో దీన్ని కొనసాగిస్తూ పోదాం. మళ్ళీ తరగతిలో మళ్ళీ కలుసుకుందాం.